హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వాల్మీకి. మీరు చూస్తున్నారు వాల్మీకి వైబ్స్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఈస్ మూవీ స్క్రిప్ట్ లెసన్ ఛానల్. సినిమా కథలకు రాయాలనుకునే కొత్త రచయితలు ముందు తెలుసుకోవాల్సినటువంటి సినిమా కథ రచనలో వాడే కొన్ని పదాల గురించి గత 3 వీడియోల్లో చెప్పుకున్నాం. ఈ సిరీస్ లో ఇది చివరి వీడియో. ఇందులో మరికొన్ని పదాల గురించి వివరిస్తాను. అయితే అంతకంటే ముందు చెప్పుకోవాల్సిన విషయాలు రెండున్నాయి. ఒకటి, మా ఈ ఛానల్లో సినిమా కథలు వ్రాయటం ఎలా అనే టాపిక్ మీద మేము చేస్తున్నటువంటి వీడియోలు చూసి కంటెంట్ నచ్చి ఎక్స్ప్లెనేషన్ మెచ్చి మరిన్ని మంచి వీడియోలు చేస్తామన్న నమ్మకంతో మా వాల్మీకి వైబ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాం. ఇప్పటికీ 47 మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. అందరూ మా వీడియోలు కంటెంట్ ఎక్స్ప్లెనేషన్ చాలా బాగున్నాయి అంటున్నారు, కానీ లైక్స్ చూస్తే 3-4 మాత్రమే ఉంటున్నాయి. కొంతమంది షేర్ చేయట్లేదు కూడా. ఇక చాలా మంది వీడియోస్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడమే లేదు. చూడండి ఫ్రెండ్స్, మాకు తెలిసింది మీలాంటి వారందరికీ చెప్పి మిమ్మల్ని రైటర్స్ ని చేయడానికి మేము చాలా కష్టపడి వీడియోలు చేస్తున్నాం. మరి మా కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోలను షేర్ చేసే చిన్న పని కూడా చేయలేరా? ఈ నెలలో 500 మంది సబ్స్క్రైబర్స్ రావాలని మా సంకల్పం. మీ సహకారం లేకుండా అది జరగదు కదా. సో దయచేసి మా వీడియోలను మీలాంటి వారందరికీ షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వెంటనే ఆ పని చేయండి. 2, ఇంతకు ముందు 10 వీడియోలు అప్లోడ్ చేశాం. వాటిలో అప్కమింగ్ రైటర్స్ తెలుసుకోవాల్సినటువంటి చాలా ముఖ్యమైన విషయాల గురించి చెప్పడం జరిగింది. వాటి నుండి మీరు ఎంతో కొంత నేర్చుకునే ఉంటారు. అయితే నా వరకు నేను వీడియోలు చేసుకుంటూ పోవడం కాకుండా మా వీడియోల ద్వారా మీరు ఏం నేర్చుకున్నారనేది ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని నా కోరిక. అది నా బాధ్యతగా భావిస్తాను. కనుక గత 10 వీడియోల ద్వారా మీరు ఏం తెలుసుకున్నారనేది నాకు తెలియాలి. కనుక ఇప్పుడు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను. వాటికి మీరు కామెంట్స్ సెక్షన్ లో ఆన్సర్స్ వ్రాయండి. వాటిని బట్టి ఎవరెవరు ఎంత నేర్చుకున్నారనేది నాకు తెలుస్తుంది. తెలుసుకుని ఏం చేస్తాను అనేది తర్వాత మీకు తెలుస్తుంది. అలాగే ప్రతి సబ్స్క్రైబర్ వాళ్ళ మొబైల్ నంబర్ ని ఖచ్చితంగా ఇవ్వండి. వాటితో వాల్మీకి వైబ్స్ ఫ్యామిలీ గ్రూప్ తయారవుతుంది. దానివల్ల ముందు మీకే మంచిది. ఓకేనా? ఇక నేను అడిగే ప్రశ్నలు: 1, సినాప్సిస్ లో మనం వేటిని మెన్షన్ చేయాల్సి ఉంటుంది? 2, స్టోరీ లైన్ అంటే ఏంటి? 3, కథా వస్తువు అంటే ఏంటి? దానికి కథా బీజం కి గల తేడా ఏంటి? 4, ఒక సినిమా కథలో ఎన్ని సీన్స్ ఉండాలి? 5, హుక్ పాయింట్, హోల్డ్ పాయింట్, పే ఆఫ్ అంటే ఏంటి? 6, యాక్ట్ 1, యాక్ట్ 2, యాక్ట్ 3 అని వేటిని అంటారు? 7, కథా శిల్పాలు ఎన్ని రకాలు, అవి ఎలా ఉంటాయి? 8, పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఏంటి, ఎన్ని రకాలు? 9, ప్లాట్ పాయింట్స్ ఎన్ని ఉంటాయి, అవి కథలో ఎక్కడెక్కడ వస్తాయి? 10, ఇన్సిడెంట్ కి ప్లాట్ పాయింట్ కి తేడా ఏంటి? 11, 2 నిమిషాల్లో కథను ఎలా చెప్పాలి? 12, కాన్ఫ్లిక్ట్ అంటే ఏంటి, ఎన్ని రకాలు, కథలో దాని ప్రాముఖ్యత ఏంటి? 13, ఫ్లాప్ సినిమాకి గల 10 కారణాలు. 14, వేటిని ఉపకథలు అంటారు? 15, మలుపుకి ట్విస్ట్ కి తేడా ఏంటి? 16, కథలో మెయిన్ పాత్రకు ఉండాల్సింది ఏంటి? 17, ప్రేక్షకాశయం అని దేనిని అంటారు, ఎందుకు? 18, సినిమా కథలు ఎన్ని రకాలు, ఏవి మంచివి, ఎందుకు? 19, క్రైసిస్ అంటే ఏంటి, అది ఎప్పుడొస్తుంది, దానివల్ల ఏం జరుగుతుంది? 20, PCR అంటే ఏంటి, అది ఎందుకు ఉపయోగపడుతుంది? ఇవి ప్రశ్నలు, మొత్తం 20. వీటికి మీరు ఆన్సర్స్ చెప్పాలి. అయితే ఒక కండిషన్, మా వీడియో ఫస్ట్ నుండి ఫాలో అవుతున్న వాళ్లకు వీటి ఆన్సర్లు తెలుసు, కాబట్టి మళ్ళీ వీడియోలు తిరిగి చూడకండి. మీకు గుర్తున్నంత వరకు చెప్పండి. అలా కాకుండా మళ్ళీ వీడియోలు చూసి ఆన్సర్లు చెబితే మీరు ఏం నేర్చుకున్నారో నాకు తెలియదు కదా. ఇది మీకోసమే, కాబట్టి సిన్సియర్ గా ఆన్సర్లు చెప్పండి. ఇక కొత్తగా మా ఛానల్ చూస్తున్న వ్యూవర్స్ ఒకసారి మా వీడియోస్ అన్ని చూసి తర్వాత ఆన్సర్లు రెడీ చేసుకోండి. అంతకంటే ముందు మన ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ నెంబర్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? ఇక టాపిక్ లోకి వచ్చేద్దాం. స్టోరీ ప్రెమైజ్, డ్రామాటిక్ ప్రెమైజ్. స్టోరీ ప్రెమైజ్ అంటే కథ ఎక్కడ జరుగుతుందో ఆ ప్రదేశం, అంటే కథ జరిగే ప్రాంతం. కొన్ని సినిమాల్లో కథ ఒకే చోట జరగచ్చు, కొన్ని సినిమాల్లో 2-3 చోట్ల జరగచ్చు. కథ ఎక్కడ జరిగినా గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం నేటివిటీ. కథ ఏ ప్రాంతంలో జరుగుతుందో అక్కడ నేటివిటీ కథలో కనిపించాలి. అంటే తమిళనాడులో కథ జరిగితే అక్కడ వస్త్రధారణ, అలంకరణ, సంప్రదాయాలు, బాడీ లాంగ్వేజ్ వంటివి కథలో కనిపించాలి. అలాగే విదేశాల్లో జరిగితే అక్కడ కల్చర్ కనిపించాలి. ఒక పరభాష కథను తెలుగులో రీమేక్ చేయాలనుకున్నప్పుడు దాన్ని ముందు తెలుగు నేటివిటీకి తగినట్లుగా మార్పులు చేసుకోవాలి. అలా చేసుకోకపోవడం వల్లే వెంకటేష్ నటించిన చిన్నరాయుడి సినిమా పోయిందని గతంలో చెప్పుకున్నాం. కథ ఎక్కడ జరగాలో అక్కడ జరిగినట్లు చూపిస్తేనే బాగుంటుంది, లేదంటే సినిమా ఆకట్టుకోదు. దీనికి చిన్న ఉదాహరణ జగదేక్ వీరుడు, అతిలోక సుందరి. ఈ సినిమాలో ఒక పాప ప్రాణం కాపాడడం కోసం హీరో హిమాలయాల్లో ఉన్నటువంటి మానస సరోవరం వెళ్తాడు. కానీ ముందు చిత్ర బృందం అనుకున్నదే అది కాదు. హీరో చంద్రమండలం మీదకి వెళ్లినట్టుగా అక్కడకు విహారానికి
ఇంద్రజ్ కూడా వచ్చినట్లు అనుకున్నారు. కానీ చంద్రమండలం మీద రాళ్లు మట్టి తప్ప ఏవి ఉండవు కదా, అక్కడ ఏముందని ఇంద్రజ్ విహారానికి వస్తుంది. అలా కాక హీరో హీరోయిన్స్ కలిసి ఆ ప్రదేశం అందంగా ఉంటే బాగుంటుంది కనుక మానస సరోవరం మంచిదని భావించి ఆ తర్వాత కథను చంద్రమండలం నుండి మానస సరోవరానికి షిఫ్ట్ చేశారు. ఆ విధంగా అక్కడ స్టోరీ ప్రమేజ్ మారింది. అలా కాకుండా చంద్రమండలం మీద జరిగినట్లు తీసుంటే గనక చండాలంగా ఉండేది. సో కథకు సరైన ప్రమేజ్ సెట్ చేసుకోవాలి, అది కూడా సినిమా విజయానికి ఒక కారణం అవుతుంది. ఇక డ్రామాటిక్ ప్రమైజ్ అంటే స్టోరీ స్ట్రక్చర్ లో యాక్ట్ 1 అంటే కథలో పాత్రల పరిచయం, కథా ప్రదేశం పరిచయం, ఫస్ట్ ప్లాట్ పాయింట్ కలిపి వచ్చేదానినే డ్రామాటిక్ ప్రమైజ్ అంటారు. నెక్స్ట్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్. డైలాగ్స్ వ్రాసేటప్పుడు ఈ పదాలు వాడతారు. ఒక సీన్ వ్రాసేటప్పుడు పేజీ పైన ఆ సీన్ నెంబరు, అది జరిగే ప్లేస్, అది జరిగే టైము మూడు మెన్షన్ చేస్తారు. ప్లేస్ అనే చోట ఇంటీరియర్ ఎక్స్టీరియర్ అని కూడా వ్రాస్తారు. ఇంటీరియర్ అంటే ఒక ఇంట్లోనో కారులోనో లోపల జరిగేది, ఎక్స్టీరియర్ అంటే బయట జరిగేది. ఉదాహరణ స్కూల్లో క్లాస్ రూమ్ లో జరిగేది ఇంటీరియర్, స్కూల్ వదిలాక పిల్లలంతా బయటకు వచ్చిన సీన్ ఎక్స్టీరియర్. డైలాగ్ స్క్రిప్ట్ రాయడం గురించి చెప్పినప్పుడు వీటి గురించి మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. నెక్స్ట్ ఎలియనేషన్. ఎలియనేషన్ అంటే ఆడియన్స్ గుండెలు చిక్కబట్టుకుని చాలా ఉద్విగ్నంగా చూస్తున్న ఒక సీన్ లో ఉత్కంఠత వీడిపోయినప్పుడు అంతవరకు టెన్షన్ గా ఉన్న ఆడియన్స్ ఒక్కసారిగా రిలాక్స్ అవడం, దీనినే ఎలియనేషన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ దృశ్యం సినిమాలో యాంటీ క్లైమాక్స్ ముందు వెంకటేష్ ఫ్యామిలీ మొత్తాన్ని హత్యానారం విషయంలో హింసలు పెడతారు. అయినా వెంకటేష్ మీనా పెద్దమ్మాయి నిజం చెప్పరు, కానీ చిన్నమ్మాయి భయపడిపోయి శవాన్ని పెరట్లో పాతి పెట్టారనే నిజాన్ని చెప్పేస్తుంది. అంతే, ఒక్కసారిగా హీరో ఫ్యామిలీ క్రైసిస్ లోకి వెళ్లిపోతుంది. అంతవరకు ఎంతో తెలివిగా హత్యారహస్యం దాస్తూ వచ్చిన హీరో ఫ్యామిలీ ఓడిపోయినట్టే. అదే యాంటీ క్లైమాక్స్. ఎప్పుడైతే చిన్నమ్మాయి నిజం చెప్పేసిందో అక్కడి నుండి పాత్రలతో పాటు ఆడియన్స్ కూడా విపరీతమైన టెన్షన్స్ కి గురవుతారు. పెరట్లో శవం ఉందని ఆడియన్స్ కి ముందే తెలుసు కనుక ఇప్పుడు ఏం జరగబోతుందోనని ఉత్కంఠతో ఊపిరి బిగబట్టి చూస్తారు. పోలీసులు వెంకటేష్ ఇంటికి వెళ్లి పెరట్లో శవం కోసం తవ్వుతుంటే టెన్షన్ తో నరాలు బిగుసుకుపోతాయి. తీరా తవ్విన చోట శవానికి బదులు ఒక పశువు కళేబరం తీస్తారు. అది చూసిన ఆడియన్స్ ఒక్కసారిగా అమ్మయ్యా అనుకుంటారు. శవం ఉండాల్సిన చోట పశువు కళేబరం ఎలా వచ్చింది అన్నది తర్వాత సంగతి. ప్రస్తుతం హీరో ఫ్యామిలీ దొరకలేదు కదా అన్న ఫీలింగ్, అది ఎప్పుడైతే వచ్చిందో చూస్తున్న ఆడియన్స్ ఒక్కసారిగా రిలాక్స్ అయ్యారు, టెన్షన్ తగ్గింది. అలా ఉత్కంఠ భరిత స్థితి నుండి రిలాక్స్ అయినప్పుడు కలిగే రియాక్షన్ ఎలియనేషన్. నెక్స్ట్ సీనిక్ ఆర్డర్. కథను పూర్తిగా రాసుకున్నాక దానికి కథా శిల్పం చేసుకున్నాక అప్పుడు దానిని సీన్స్ గా డివైడ్ చేయడం అనేది జరుగుతుంది. సీన్ అంటే ఏమిటో గత వీడియోలో చెప్పుకున్నాం. దాని ప్రకారం సీన్స్ డివైడ్ చేశాక వాటిని సింగిల్ లైన్స్ లో వ్రాస్తారు, అంటే ఒక సీన్ మొత్తం ఒకే లైన్ లో వచ్చేలాగా వ్రాస్తారు. ఆ విధంగా ఒక్కొక్క సీన్ ని ఒక్కొక్క లైన్ గా మొత్తం సీన్స్ అన్ని కూడా వ్రాస్తారు. దానినే సీనిక్ ఆర్డర్ అని, వన్ లైన్ ఆర్డర్ అని, సింగిల్ లైన్ ఆర్డర్ అని, తెలుగులో ఏకవాక్య దృశ్య మాలిక అని కూడా అంటారు. ఇలా వ్రాసాక వీటిలో మళ్లీ ఒక్కొక్క సీన్ కి వివరంగా కథనం వ్రాస్తారు. అది ఎలా వ్రాయాలన్నది మీకు తర్వాత వివరంగా చెప్తాను. నెక్స్ట్ కాస్ట్యూమ్ డ్రామా. మనకు వచ్చే సినిమాల్లో కొన్ని నిజంగా జరిగిన కథలతో వస్తాయి, అవి పౌరాణికం చారిత్రాత్మకం. పౌరాణికాలంటే రామాయణం, భారతం, భాగవతం. చారిత్రాత్మకం అంటే ఇంతకుముందు జరిగిన కొన్ని కథలు. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకృష్ణదేవరాయలు, సైర, అల్లూరి సీతారామరాజు, గాంధీ, షిరిడి సాయి, ఇలాంటి వాళ్ళ చరిత్రలు అనమాట. ఇవి కాక మిగిలినవి మనం రాసుకునే కల్పిత కథలు, అవి జానపదం, సాంఘికం. అయితే కొన్ని సినిమాలు రేర్ గా వస్తుంటాయి, వాటిలో కథ కొంత నిజంగా జరిగింది, కొంత మనం కల్పించి వ్రాసింది. అంటే ఒక జరిగిన కథలో మరో జరగని కథను మిక్స్ చేసి వ్రాయడం జరుగుతుంది, వాటిని కాస్ట్యూమ్ డ్రామాలు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మాయాబజార్ తీసుకుందాం, ఇది భారతం కథ. బలరాముడు, శ్రీకృష్ణుడు అన్నదమ్ములు, వీరి చెల్లెలు సుభద్ర, ఆమె భర్త అర్జునుడు అంటే కృష్ణార్జునులు బావ బామ్మర్దులు, బలరాముడి కూతురు శశిరేఖ, అర్జునుడి కొడుకు అభిమన్యుడు. కనుక శశిరేఖ అభిమన్యులు వరుసకు బావమర్దులు అవుతారు. ఇది ఉన్న కథ. మరి మాయాబజార్ లో లేని కథ అంటే కల్పిత కథ ఏంటి? అభిమన్యుడు శశిరేఖల ప్రేమ కథ. నిజానికి భారతంలో ఇది లేదు. వి మధుసూదనరావు గారు తోపన బాబుతో తీసినటువంటి వీరాభిమన్యు అనే సినిమాలో పాండవులు ఏ రాజు దగ్గర మారువేషాల్లో అజ్ఞాతవాసం చేశారో ఆ విరాట రాజు కుమార్తె ఉత్తర అభిమన్యుడు ప్రేమించుకున్నారని చూపించడం జరిగింది. అదే నిజం కావచ్చు. సో మాయాబజార్ లో పాత్రలు నిజంగా ఉన్నవి, కానీ శశిరేఖ అభిమన్యుల ప్రేమ కథ కల్పితం. ఒకసారి ఆ సినిమా చూడండి, మీకు తెలుస్తుంది. ఇలా జరిగిన కథలో జరగని కథను మిళితం చేసి తీశారు, కనుక మాయాబజార్ కాస్ట్యూమ్ డ్రామా అయింది. అలాగే బాలకృష్ణ నటించిన ఆదిత్య 369 కూడా ఇంతే. ఇందులో కనిపించే శ్రీకృష్ణదేవరాయలది నిజంగా జరిగిన కథ ఉన్నది. ఈనాటి బాలకృష్ణ ఆనాటి కాలానికి వెళ్లి రావడం అనేది కల్పిత కథ, కనుక ఆదిత్య 369 కూడా ఒక కాస్ట్యూమ్ డ్రామా మూవీ. ఇక
ఎన్టీఆర్ భానుమతులు నటించినటువంటి మల్లేశ్వరి సినిమా కూడా ఇంతే. సో వేటిని కాస్ట్యూమ్ డ్రామా మూవీస్ అంటారో మీకు బాగా అర్థమైంది కదా. కొత్త రచయితలు ఇలాంటి వాటి జోలికి వెళ్ళకపోవడమే చాలా మంచిది. నెక్స్ట్ ఫ్లాష్ బ్యాక్, ఫ్లాష్ ఇన్, ఫ్లాష్ ఫార్వర్డ్. ఫ్లాష్ బ్యాక్ అంటే అందరికీ తెలుసు, అయితే దీని విషయంలో మూడు విషయాలు గుర్తుంచుకోవాలి. ఒకటి, ఫ్లాష్ బ్యాక్ హారర్ థ్రిల్లర్ మూవీస్ లో తప్ప మిగతా వాటిలో రెండు కంటే ఎక్కువగా రాకూడదు. రెండు, ఫ్లాష్ బ్యాక్ ప్రారంభానికి ముందు ఉండే వర్తమానం ఎండింగ్ ఇంట్రెస్ట్ గా ఉండాలి. మూడు, ఫ్లాష్ బ్యాక్ ని కథలోని మెయిన్ క్యారెక్టర్ చెప్తుంటే అంటే ఫ్లాష్ బ్యాక్ ఉత్తమ పురుష దృష్టికోణంలో మొదలైతే అదంతా ఒకేసారి పూర్తవ్వాలి, పార్ట్లు పార్ట్లుగా రాకూడదు. ఇవి ఫ్లాష్ బ్యాక్ జాగ్రత్తలు. ఓకే, ఇక ఫ్లాష్ ఇన్ అంటే ఫ్లాష్ బ్యాక్ నుండి తిరిగి వర్తమానంలోకి రావడం ఫ్లాష్ ఇన్. ఫ్లాష్ ఫార్వర్డ్ అంటే ఒక పాత్ర తాను భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది, ఎలా ఉండొచ్చు, అలా ఉంటే ఎలా ఉంటుంది అని ఊహించుకున్నప్పుడు కనిపించేది ఫ్లాష్ ఫార్వర్డ్ బిట్. నెక్స్ట్ సన్నివేశం, దీన్ని ఇంగ్లీష్ లో సీక్వెన్స్ అంటారు. చాలా మంది సీన్ సన్నివేశం ఒకటే అన్నట్లుగా మాట్లాడతారు, కానీ రెండింటికి చాలా తేడా ఉంది. సీన్ అంటే ఏమిటో ఇంతకు ముందే చెప్పాను. అలాంటి కొన్ని సీన్స్ కలిస్తే ఒక సీక్వెన్స్ అవుతుంది, అంటే ఒక సన్నివేశం అవుతుంది. మరి ఎన్ని సీన్స్ కలిస్తే ఒక సన్నివేశం అవుతుంది, అసలు ఎలాంటి సీన్స్ కలిస్తే ఒక సన్నివేశం అవుతుంది అంటే ఒక సంఘటన జరిగి దాని వల్ల ఏ సీన్స్ అయితే క్రియేట్ అవుతాయో అవన్నీ కలిపి ఒక సన్నివేశం అవుతుంది. ఆ సన్నివేశంలో సీన్స్ ఇన్నే ఉంటాయని లెక్కేం లేదు, ఎన్నైనా ఉండొచ్చు. అటువంటి సన్నివేశాలు కథలో 2 నుండి 4 వరకు ఉంటాయి. స్క్రీన్ ప్లే ప్రధానంగా సాగే థ్రిల్లర్ సినిమాల్లో ఒకే సన్నివేశం ఉండే అవకాశం ఉంటుంది, లేదా మహా అయితే 2 ఉంటాయి. ఏ సినిమాలో ఎన్ని సన్నివేశాలు ఉండాలి అనేది ఆ కథను బట్టి ఉంటుంది. మనం రామాయణం తీసుకుంటే అందులో 7 సన్నివేశాలు ఉన్నాయి, అయితే వాటిని సన్నివేశాలు అనకుండా కాండలు అని చెప్పారు. అవి బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ, ఉత్తరకాండ. సో ఈ విధంగా 7 కాండలుగా చెప్పారు. వీటిని మనం సన్నివేశాలు అనుకుంటే కనుక వీటిలో ఒక్కొక్క దానిలో చాలా చాలా సీన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సుందరకాండ సన్నివేశం తీసుకుంటే అందులో మహాసముద్రం అవతల ఉన్న రావణలంకలో సీత ఉండొచ్చు అని రామలక్ష్మణ సుగ్రీవ వాన సైన్యం డిస్కస్ చేసుకోవడం, అక్కడకు హనుమంతుడిని పంపాలని నిర్ణయించుకోవడం ఫస్ట్ సీన్ అనుకుందాం. హనుమంతుడు తన ఆకారం భీకరంగా పెంచి సముద్రం మీదకు ఎగరడం 2వ సీన్. సముద్రంలో ఒక పర్వతం హనుమంతుడిని తన మీద కాసేపు విశ్రాంతి తీసుకుని వెళ్లమంటం 3వ సీన్. హనుమంతుడు లంకనేని చంపడం 4వ సీన్. లంకలో అడుగు పెట్టడం 5వ సీన్. నగరమంతా తిరుగుతూ సీత కోసం వెతకడం 6వ సీన్. సీతను చూడడం 7వ సీన్. రాక్షసుల్ని చంపడం 8వ సీన్. రావణ దర్బారులో మాట్లాడడం 9వ సీన్. చివరకు లంకాదహనం చేయడం 10వ సీన్. ఇలా సుందరకాండలో సీన్స్ ఉంటాయి. ఇవన్నీ మీకు అర్థం కావడం కోసం నేను సింపుల్ గా చెప్పిన సీన్స్ మాత్రమే. రామాయణం సుందరకాండలో వేరేలాగా ఇంకా ఎక్కువగా ఉండొచ్చు, ఉంటాయి. ఇలా సుందరకాండ అనే సన్నివేశంలో చాలా సీన్స్ ఉన్నట్టే మిగతా కాండల్లో కూడా ఒక్కొక్క దానిలో చాలా చాలా సీన్స్ ఉంటాయి. 7 కాండల రూపంలో జరిగినటువంటి సీన్స్ అన్ని కూడా కలిపి రామాయణం అయ్యింది. అలాగే మన సినిమా కథలో ఉండే సీన్స్ అన్ని కలిపి 2వ 3వ సన్నివేశాలుగా ఏర్పడతాయి. ఆ 2-3 సన్నివేశాలే సినిమా కథ అవుతుంది. ఇవి ఈ వీడియోలో విషయాలు. సినిమా కథ రచనలో కొత్త రచయితలు తెలుసుకోవలసినటువంటి పదాల గురించి మనం చెప్పుకుంటూ వస్తున్నాం. ఆ సిరీస్ లో ఈ వీడియోలో బ్యాలెన్స్ పదాల గురించి కూడా చెప్పడం జరిగింది. ఇక నెక్స్ట్ వీడియోలో మరో టాపిక్ తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ వాల్మీకి.